అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ముందుగా నా సబ్స్క్రైబర్లందరికీ చాలా థ్యాంక్స్ అన్న, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది అన్న షెడ్ ఎక్స్ప్లెయిన్ చేయి మాకు అని చెప్పి చాలామంది అడుగుతారు వీషేప్ షెడ్ గురించి. నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి మాకు నాకు అందుబాటులో ఉన్న ఒక షెడ్ కాడికి వచ్చిన, నాకు ఇది దగ్గర నేను ఇది చూపిస్తామని వచ్చినా. చూడండి ఒకసారి వీళ్ళు ఎట్లా వేసుకోరు అనేది ఫస్ట్ మీరు చూడండి, మీకు నేను మంచిగా చూపిస్తున్నా. షెడ్ వేసుకునేటప్పుడు ఎట్లా వేసుకోవాలి అనేది ఇలా మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం, నేను ఇప్పుడు ఈ చూపిస్తున్న షెడ్ చూడండి ఒకసారి. ఇది వీషేప్ షెడ్, వాళ్ళ చుట్టూ గోడలు, ఒక రూమ్ పెట్టుకోరు. ఇది నేను దగ్గరికి పోయి చూపిస్తా, చూడండి ఒకసారి. ఇలా మినిమం అంటే ఒక 10 బర్రెలు పడతాయన్న, నేను అది ఇలా మీకు చూపిస్తా. వీళ్ళు చూడండి చుట్టూ గోడలు పెట్టుకోరు దీనికి. వీళ్ళు మొత్తము ఇట్లా అంటే అటు నుంచి ఇట్లా పొడవు తీసుకొని 36 ఫీట్లు, ఇట్లా అడ్డం తీసుకోరు 24 ఫీట్లు ఏమో తీసుకున్నామని చెప్పారు వాళ్ళు. ఇప్పుడే ఆయన బయటికి వెళ్ళిండు కాబట్టి ఆయన నన్ను కనుక్కున్నా. ఇంకోటి ఇగో చూడండి, మీరే చూడండి షెడ్ ఎట్లా నీట్గా ఉంచుకుందని. వర్షాకాలం ఇది బాగుంటుందన్న, ఎందుకంటే ఒకవేళ ఎటు నుంచి వర్షం పడ్డా లోనికి అంత వర్షం రాదు. ఇంకోటి ఒకవేళ వర్షం వచ్చినా మనం అట్లా దాపు కట్టుకుంటే లీన్ అనేది లోనికి రావు, సల్ల అనేది లోనికి రాదు. బర్రెలైనా నీట్గా ఉంటాయి, ఎటువంటి గొయ్యక కానీ లేకపోతే వాటికి వచ్చే రోగాలు ఇలా రాకుండా మ్యాక్సిమం మంచిగా ఉంటాయి బర్రెలు. ఇంకోటి ఇగో వీషేప్ షెడ్లో ఇది ప్లస్ పాయింట్ ఏంటంటే, అట్నుంచి ఇగో ఎటు నుంచి అయినా సరే లోపలికి దానికి బాగా వెలుతురు వస్తుంది. సూర్యకిరణాలు ఇలా బర్రె పైన డైరెక్ట్ పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బర్రెకి ఇలా డి విటమిన్ దొరకడానికి ఛాన్స్ ఉంటుంది అన్న, బర్రెకి ఇలా మంచిగా ఉంటుంది. ఇంకోటి షెడ్ ఏంటంటే ఎప్పటికప్పుడు గాలి వస్తుంది కాబట్టి ఆరిపోతుంది. ఇందులో వీషేప్ షెడ్లో ఇది ఒక ఈ షెడ్లో ఏంటంటే ఇది ఒక బెనిఫిట్. ఇంకోటి ఈ షెడ్కు వీళ్ళు ఎంత ఖర్చు వచ్చిందనంటే 120,000 వచ్చింది అని చెప్పారు. అంటే రేకులకు అన్నిటికీ కలిపి, ఈ రాడ్స్కు ఇవన్నీ కలిపి 120,000 వచ్చిందన్న మాకు ఖర్చు అని చెప్పారు. ఇప్పుడే పెద్ద మనిషిని అడిగినా నేను. ఇంకోటి ఇగో చూడండి అన్న, మనము మెయిన్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ చూడండి, మినిమం అంటే 10 బర్రెలు పడతాయన్న, అవి ఆడొకటి 2 ఇగో ఇది 3 ఇగో ఇది 4 ఇది 5. ఇది పెట్టేటప్పుడు మనము చాలామంది ఏమవుతాయంటే మర్చిపోతాము, మర్చిపోయి ఏం చేసాము ఈ గోడలో పెట్టేసాం. నా దగ్గర నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది గోడలో పెట్టేసిన అనమాట, నా దగ్గర ఉన్న మిస్టేక్ అది. ఈ షెడ్యూలు బాగా చేసారు ఇగో మీరు చూడండి, ఇది డైరెక్ట్ భూమిలో పెట్టి బెడ్ వేసేటప్పుడు భూమిలో పెట్టారు కాబట్టి ఇది చాలా గట్టిగా ఉంటుంది, ఫుల్ అంటే ఫుల్ గట్టిగా ఉంటుంది. అది మంచిగా చూసుకొని పెట్టేయండి గుర్తుపెట్టుకొని. ఇంకోటి బర్రె ఇట్లా ఉంటే ఏంటంటే ఎక్కడిదక్కడ దానికి ఇది కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఏ బర్రెకు ఎంత వేసినా అదే బర్రె. అంటే ఈ బర్రెకి మనం ఒక 2 టబ్బులో గడ్డి పోసినాం అనుకో, అంటే మ్యాత్ వేసినాం అనుకో కొట్టి కొట్టి, ఇది ఒక బర్రెని తినడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే దానికే ఉంటుంది అది, దీని దానికి సపరేట్ ఉంటుంది కాబట్టి బర్రె ఇలా మంచి క్వాలిటీతో ఉంటుంది. ఇంకోటి ఇగో ఈ గోడలన్న ఇగో చూడండి, ఇటు సైడ్ వచ్చి వీళ్ళు 4 ఫీట్లు 5 ఫీట్ల వరకు పెట్టుకోరు. దీనికి గాలి అంటే ఎక్కువ చలి పెడితే ఇలా బర్రె దీని కింద పడుకో, అంటే ఇక్కడ కింద ఉంటే చలి ఇలా ఎక్కువ లోనికి రానికి అవకాశం లేదు, మంచిగా ఉంది ఇది. ఇంకోటి ఇగో రూమ్ 10 ఫీట్లు తీసుకురు వీళ్ళు రూము. ఇగో చూడండి మీటర్ ఉంది ఇక్కడ, ఒక రూమ్ ఉందని ఇగో 10 ఫీట్ల రూమ్ ఉంది. అంటే ఇగో చూడండి లోన్ ఎట్లా ఉందని మీకు చూపిస్తా. ఇగో చూడండి లోన్ ఎంత పెద్దగా ఉందో మీకు ఉంది కదా, 10 ఫీట్లకే మంచిగా ఉంది. ఇందులో ఏంటంటే మనకు సంబంధించిన దూడపిల్లలు పుట్టినాయి అనుకో, దూడపిల్లలు పెట్టుకునే లేదంటే మనం నైట్ ఎప్పుడైనా ఉండాలనుకుంటే ఉండవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది, అంటే ఎక్స్ట్రాగా మంచిగా ఉంటుంది. చాప్ కట్టర్ పెట్టుకోవచ్చు, ఎవరైనా దొంగలు రాకుండా నీట్గా ఉంటుంది. వీళ్ళు గడ్డిగిలా దూరం పోకుండా దగ్గర పెట్టుకోరు. ఇక చూడండి సూపర్ణ పేరు గడ్డి, మీకు గడ్డిగిలా చూపిస్తా. ఇప్పుడు సూపర్ణ పేరు గడ్డిలా బుల్లెట్ 4G ఏదో వచ్చింది, అది బాగుందంట. కానీ ఇదే మనకు మస్తు అవుతుంది అన్న, సూపర్ణ పేరు లేదు దీని రకం ఏందో తెలియదు, కానీ సూపర్ణ పేరు అని అంటారు దీని పేరు అయితే తెలుసు, వేరేది ఏం తెలియదు. షెడ్ అయితే 36 ఫీట్లు ఉందన్న, 120,000 నుంచి అలాకు అంటే రేకుల క్రాడ్లకు కలిపి అంత వచ్చింది. ఇక వేరే ఇటుక ఇసుక అన్నిటి కలిపి ఇంకొక 70,000 అయినాయని చెప్పారు. మొత్తం 190,000 ఇంచుమించు, ఇక 200,000 అనుకున్నాన అన్ని చిల్లర ఖర్చులు అన్నీ చెప్పి. షెడ్డు మాత్రం చాలా బాగుంటుందన్న, వీషేప్ షెడ్డు బర్రెలకిలా కంఫర్టబుల్ ఉంటుంది. ఎవరైనా కొత్తగా మేము ఈ షెడ్ అంటే వేయాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు వీషేప్ షెడ్డే ఎక్కువ ప్రిపరేషన్ చేయండి అన్న, అంటే వీషేప్ షెడ్ వేసుకోవడానికే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూపిస్తున్నా కదా, ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే ఇంకేదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అన్న, దీంట్లోనే కానీ ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను.
థ్యాంక్ యూ.